ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయం హిందుత్వాన్ని ఉపయోగించుకొని కొన్ని పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చేస్తున్న కుట్రపూరిత రాజకీయం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం అయితే ఏ హిందుత్ హిందుత్వాన్ని వాడుకొని రాజకీయం చేయాలనుకుంటున్నారో అదే హిందుత్వం పేరుతో ఆ రాజకీయ కుట్రలను భగ్నం చేసేందుకు వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇప్పుడు తాజాగా తెర మీదకు వచ్చిన అంశం గతంలో చంద్రబాబు గారు హయాంలో చంద్రబాబు గారు ప్రభుత్వం ఉన్న హయాంలో నిర్దాక్షిణ్యంగా కూల్చేసిన ఆలయాలను మళ్ళీ ఇప్పుడు నిర్మించి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాటిని నిర్మించి ఈ హిందూ పేరుతో రాజకీయ కుట్రలకు తెర తీసిన విధానానికి ఒక చెక్ పెట్టే ఆలోచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అయితే దీనికి సంబంధించి కొన్ని అంశాలు కూడా తెరమీదకి వచ్చాయి చంద్రబాబు గారు హయాంలో గతంలో కూల్చివేసిన విజయవాడలోని దేవాలయాలను ముందు నిర్మించాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యూహాత్మ ఎత్తుగడ ఇందుకు సంబంధించి విజయవాడలో కూల్చేసిన తొమ్మిది దేవాలయాలకు సంబంధించి మొత్తం మూడు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలతో వివిధ దశల్లో పనులు ప్రారంభించడానికి జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ భూమి పూజ చేయబోతోంది ఆలయాల పునర్నిర్మాణానికి సంబంధించి రూపొందించిన నమూనాలు కూడా ఆల్రెడీ విడుదలయ్యాయి విజయవాడలో సీతమ్మవారి పాదాల ఆలయానికి సంబంధించిన నమూనా కూడా విడుదల చేశారు అలాగే పుష్కరాల సమయంలో విజయవాడలోని దక్షిణ ముఖ ఆంజనేయ స్వామి ఆలయం అలాగే సీతమ్మవారి పాదాలు రాహుకేతువు అలాగే బొడ్డుబొమ్మ గోశాల కృష్ణుడు దేవాలయాలను ఆల్రెడీ పునర్నిర్మించడానికి దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది వీటితో పాటు రాష్ట్రంలో మొత్తం నలభై వరకు కూల్చివేసిన ఆలయాలను కూడా తిరిగి నిర్మిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం అలాగే రెండు వేల పదహారులో జరిగిన కృష్ణా పుష్కరాల సమయంలో టీడీపీ ప్రభుత్వం అప్పుడు అనేక ఆలయాలను కూల్చేసింది అనేది వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు కృష్ణానది కరకట్టపై ఉన్న ఆలయాలతో పాటు విజయవాడ నడి మధ్యలో ఉన్న ఈ ఆలయాలను కూడా రోడ్డు వెడల్పు పేరుతో చంద్రబాబు గారు అప్పట్లో కూల్చివేసిన పరిస్థితి ఉంది వాటన్నింటినీ కూడా ఇప్పుడు వైఎస్ఆర్ సర్కార్ తిరిగి నిర్మించబోతోంది మొత్తం పదమూడు జిల్లాల్లో ఇప్పటి వరకు కూల్చేసిన నలభై ఆలయాలను తిరిగి మళ్ళీ నిర్మించడానికి పూనుకుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఎనిమిదో తేదీ ఉదయం పదకొండు గంటలకు అంటే రేపే ఉదయం పదకొండు గంటలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దుర్గగుడి దగ్గర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు మొత్తం డెబ్బై కోట్ల వ్యయంతో ఆలయాల పునర్నిర్మాణ పనులు అయితే చేపడుతున్నారు అనేది దేవాదాయ శాఖ చెప్పిన మాట మొత్తానికి ఇప్పుడు ఏ అంశంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అదే హిందుత్వానికి పెద్దపేట వేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఆ పార్టీ నేతలు చెబుతున్నమాట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి